हाई फ्रेंड्स, वेलकम बैक टू माई चैनल। नेनु सिरीश एफएम। थैंक यू सिरीश चैनल। चाल वीडियोस पेट्टानु कदा टिड्को हाउसेस गुरिंची। अंटे चाला मंदी लोपल पीओपी चेंजुकुन्नारु, अदि चेंजुकुन्नारु अनि चेप्पि चेप्पानु कदा। इप्पुडु माकु वच्चिन फ्लाट अन्नमाट इदि TF1, अंटे थर्ड फ्लोर लो फस्ट फ्लाट मादे अन्नमाट वच्चिंदि। इंका माकु हैंड ओवर चेयलेदु, कानी चूसारा चेदले एला पट्टेसेयो। इंगो इदंता चेदले रूम लो कूडा चदल पट्टेसाई। मोत्तम ई थर्ड फ्लोर लो फस्ट फ्लाट अलग सेकंड फ्लाट कूडा फुल गा चद पट्टेसिंदि। ई गुम्मम अयिते पाडैपोयिंदि। इंदि चूसारा अला वच्चेस्तायो। इगो नुव्वु चूडंडि अला वच्चेसायो। इदि नाकु तेलुसु इदि पनि चेयदु। अक्कड गैप कूडा वच्चेसिंदि चूसारा। నాకు తెలిసి తీసేసేయాలి ఇంకా. వీళ్ళు అయితే ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంటే ఈ ఫ్లాట్ అనే కాదు, ఇగో ఇది థర్డ్ ఫ్లోర్లో 8th ఫ్లాట్ అనమాట. చూసారా ఎలా వచ్చేసిందో చెక్క చెక్క అంతా. ఇదిగో ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇదిగో ఇంకెలాగో వదిలేస్తే మొత్తం పాడైపోద్ది అనమాట. ఇంకెళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏంటో కానీ. ఈ డోర్ చూడండి మొత్తం, ఇది ఇదంతా చెద. అది చూసారా గోడకి, గోడ చూసారా ఎలా అయిపోయిందో. చదే పట్టేస్తుంది మొత్తం. ఇంకో మొత్తం హాల్ పైన చూసారా, కార్నర్ అంతా కూడా మీకు చదవట్టేసింది. అన్నీ కూడా ఇంకో ఇలా అయిపోయిందంటే ఫ్లాట్ అంతా. ఇంకా మొత్తం ప్రతి గుమ్మం దగ్గర చదలే. వీళ్ళు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు, కానీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసరికి ఇదంతా పాడైపోద్ది మొత్తం. ఇంగో ఇదంతా ఇది గుమ్మం చూసారా ఎలా ఉంటుందో. కిచెన్ మా ఫ్లోర్కి ఎలా వచ్చిందంటే హాల్లోకి, హాల్ ఇది కదా, హాల్ ఇక్కడ ఇచ్చాడు కదా, హాల్కి అటాచ్డ్ ఒక కిచెన్ ఇచ్చాడు అన్నమాట. కిచెన్ అయితే ఇది. ఇంకా సింక్ ఏం పెట్టలేదు, ట్యాప్స్ అవి ఏం పెట్టలేదు. ఇదైతే వంటింటి దగ్గర కిచెన్ అనమాట. వంటిలో అయితే బాగానే ఉందిలే, చదేం పెట్టలేదు. కాకపోతే డస్ట్ చాలా ఉంది. వదిలేస్తే ప్రతి ఇల్లు అలాగే కదా ఉంటుంది. ఎవరైనా మనుషులు ఉంటేనే క్లీనింగ్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ కార్నర్లో చూసారా ఇంకా చదే ఎలా పట్టేసిందో. ఇదంతా చదే. అదిగో ఇప్పుడు గదిలోకి వెళ్దాం చూడండి. ఇంక గదికి కూడా అంక కార్నర్లో చూసారా చదబట్టేసింది. చదా డస్ట్ బూజులు ఇవన్నీ ఇంక కార్నర్లో మొత్తం. వీళ్ళు ఇళ్ళంతా పాడైపోయాక అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారేమో, అప్పటి వరకు ఇచ్చేలా లేరు వీళ్ళు. చూసారా ఈ డోర్ కూడా పర్వాలేదు, ఈ డోర్ బాగానే ఉందిలే. మెయిన్ డోరే అసలేంది మనకు, మెయిన్ డోరే కదా. మెయిన్ డోర్ మొత్తం అది బెండ్ అయిపోయింది సరే. అక్కడ బెండ్ వచ్చేసింది, ఇక్కడ బెండ్ వచ్చేసింది. అది ఊడిపోయాయా అవి? పీకట్లే వదిలేసి ఊడిపోయింది అది. అదిగో అవి కూడా ఊడిపోతున్నాయి కదా, గోడకి వేసేసారే స్క్రూ. ఇది తాత్కాలికంగా ఈ ముందు పెట్టేశారు, ఆ తర్వాత మరి గ్రిల్స్ లేవు కదా, ఎలా పెట్టేశారు వర్షంగా డైరెక్ట్. మరి ఎందుకు పెట్టారు ఏంటి అర్థం కదా మనకి. ఇది ఆ తర్వాత ఈ పెట్టిన తర్వాత మళ్ళీ ఇవి పెట్టారు. ఇవాళ పైన పెట్టేసి స్కూల్ బిగించారు, గోడలోకి పెట్టేశారు అంతే స్కూలే. ఈ గది అయితే బాగానే ఉంది కదా, ఇక్కడ ఏం చదలు పట్టలేదు కదా. ఈ గది ఒకటే బాగుంది, మిగిలిన అన్ని కూడా చదలు పట్టేసాయి. డస్ట్ మాత్రం చాలా ఉంది అందులో చూస్తున్నారా, కింద నడుస్తుంటారు అంతేలే. మనం ఎవరైనా ఉంటే కనుక క్లీనింగ్ చేసుకుంటాం కాబట్టి డస్ట్ ఉండదు. నా హ్యాపీ బర్త్డే కాబట్టి నాకు 1 ఇయర్.
అప్పుడు ఇవన్నీ తీసేసి చెదపెట్టిన తీసి మళ్ళీ కొత్త వేసి ఇస్తారు. అలా ఇస్తేనే మళ్ళీ చెదపెట్టిన ఇచ్చారు అంటారు కదా. కానీ మరి దారుణంగా అయిపోయి చూడి డోర్ అంతా పడైపోయింది. చూడు పెచ్చిల కింద అలా ఊడిపోతుందా ఆశ కలిగి ఇంకా మెట్ల ల్యాండింగ్ కూడా పెచ్చిల పెచ్చిల కింద ఊడిపోతుంది. అదంతా చదే కదా, ఏంటి సిమెంట్ కదా అది. మెట్ల ల్యాండింగ్ ఇంకెళ్ళి ఎప్పుడు హ్యాండ్ అవుట్ చేస్తారు. ప్రతి డోరు పాడైపోయింది. అదిగో చూడు ఆ రూమ్ లో డోరు. అయ్యో.